వాస్తవంగా సమైక్య రాష్ట్రం రూపంలోనే మనము కొత్తాడి సాధించుకున్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిప్యూటీ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ పథకాన్ని జప్తి చేయకుండా మరి ఏం కారణాలు మరి ప్రభుత్వానికి తెలిసినటువంటి కారణాలు చెప్పని దాన్ని శ్రీశైలం బేపాటల నుంచి జప్తి చేసే రకంగా ఈ ప్రతిపాదన మార్చడం జరిగింది. దానివల్ల మరి కోడంగల్ నారాయణపేట మత్తం వేద వర్గాల సాగుభూమికి ఏమాత్రం కూడా నీళ్లు వచ్చే అవకాశం లేదు. 340 మీటర్ల పాయి నుంచి ఎత్తిపోసుకుంటే మనకు నీళ్ళు వచ్చేది సులువుగా వచ్చే అవకాశాన్ని వదిలిపెట్టుకొని శ్రీశైలం బేపాటల అంటే 240 మీటర్ల స్థాయి నుంచి చాలా అంటే ఇక్కడ 2 లిఫ్ట్ల ద్వారా ఎత్తితేనే నీరు దాకా గుమ్మాస్పేట చెరువు దాకా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే అటువంటిది శ్రీశైలం బేపాటల నుంచి అంటే 5 లిఫ్ట్లు 6 రిజర్వాయర్లు నింపుకుంటే కానీ ఈ స్థాయికి ఇక్కడ దాకా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికి కూడా మనం చివరి ఆయకట్ట అవుతాం. అంటే నాగార్జున సాగర్ కింద కానీ దూరాల కింద కానీ మంచి మంచి ప్రాజెక్టుల కింద గ్రావిటీతో తీసుకుపోయే అవకాశం ఉన్న చోట కూడా చివరి ఆయకట్టను నిర్మించుకోపోయే అవకాశం లేదు. అటువంటిది 250 కిలోమీటర్లు భయపడి మరి లిఫ్ట్ చేసుకుంటూ వచ్చి చివరి ఆయకట్టుకు నిర్మిస్తామంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి సందర్భం లోపల మరి ఈ నారాయణపేట కోడంగల్ నియోజకవర్గాల పొలాలకు ఎట్లయితే నీళ్లు తీసుకురాగలుగుతామనే దాన్ని దాన్ని ఉద్దేశించి ఇలా రాష్ట్ర జేఏసి చైర్మన్ చరణ్ రామ్ గారు అదేవిధంగా పాలమూరు అధ్యయన వేదిక చైర్మన్ పెద్దలు ప్రొఫెసర్ అరగోపాల్ గారి నాయకత్వం లోపల రాష్ట్ర జేఏసీ నాయకులు పాలమూరు అధ్యయన వేదిక నాయకులందరూ కూడా దీన్ని సమగ్రంగా పరిశీలించి ఒక ప్రతిపాదనతో ప్రభుత్వం ముందరికి పోవాలనే ఉద్దేశంతో ఈ వెనుకబడిన ప్రాంతాలైనటువంటి కోడంగల్ నారాయణపేట నియోజకవర్గాలలో అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మొదట ప్రతిపాదించిన ప్లాన్ ఎట్లయితే ఉందో అదేవిధంగా 69 జీవో ప్రకారంగా ఒకవేళ నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ చేపట్టి ఎక్కడెక్కడ మారుతుందనే ఈ విషయాలన్నీ కూడా స్టడీ చేసి ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ప్రభుత్వం ముందరికి పోవాలనే ఉద్దేశంతో కొత్తలు కోదండ రామ్ గారు హరగోపాల్ గారు ఇక్కడికి వచ్చేసినందుకు అదేవిధంగా రాష్ట్ర సేసీ నాయకత్వానికి అందరికీ కూడా మహబూబ్నగర్ జిల్లా జేఏసీ పక్షాన మిమ్మల్ని స్వాగతిస్తూ మరి